హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాంధ్రలో కురుస్తున్నటువంటి వర్షాలు, మిగిలిన అన్ని ప్రాంతాలలో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు గనుక వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాలను గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో అయితే 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు పడే అవకాశమే లేదు ఈ జిల్లాలో. ప్రస్తుతానికి అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్ వైపుగా ఉత్తర ఒరిస్సా మీద విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని ప్రభావంతోనే మనకి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు ఈ రోజు వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. ఇక రానున్నటువంటి 24 గంటల్లో ప్రస్తుతానికి అన్ని చోట్ల కంటే రాయలసీమలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, అదేవిధంగా కడప ప్రాంతాల్లో 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు టచ్ అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మధ్య తెలంగాణ ప్రాంతాలలో మాత్రం కొంతమేర తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మాత్రం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.